ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇవన్నింటిని యాడ్ చేయాలంటే నీకు చాలా టైం పడుతుంది కదా. మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఒక ఆర్డర్లో రాయాలంటే ఎంత అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసి మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ పట్టుకోవాలని టైం పడుతుందా లేదు. అందుకే మనం ఏం చేస్తాం, కొద్ది సింప్లెస్ట్ ఫార్మాట్లోకి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏమంటారని చెప్పాను ఇందాక ఆల్రెడీ, డేటా అని చెప్పాను. దిస్ ఈజ్ ప్రైమరీ డేటా. ఈ డేటాని మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ కనపడుతుంది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. దీని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంట. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ ఏం చేయం, 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు చెప్తాం. ఓన్లీ 10 మార్క్స్ కండక్ట్ చేసాం మన టెస్ట్, 10 కన్నా ఎవో ఉండవు ఇక్కడ ఎక్కడ ఏమి. నేను టెస్ట్ కండక్ట్ చేశాను, అందులో 50 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చిన మార్క్స్ కూడా ఇక్కడ రాశారు. 50 స్టూడెంట్స్ ఉన్నారు, ఇట్స్ క్లియర్ అన్నాడు. 10కి 1 వచ్చినోడు ఉన్నాడు, 2 వచ్చినోడు ఉన్నాడు, 3 వచ్చినాడు, 4 వచ్చినోడు కూడా ఉన్నాడు, 5 వచ్చినోడు ఉన్నాడు, 6 వచ్చిన అన్ని రకాల మంది ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు డేటా. సరే 1 వచ్చిన అందరినీ తీసుకుంటాం. 1 వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. సరే 6 అంటే ముందు ఇనాలి, బి కాన్సెంట్ 1 2 3 4 5 ఇలా రాసుకోలేము. 5 వచ్చిన వాళ్ళకి 4 కొట్టి ఒకసారి ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 6 న్యూమరికల్గా వేస్తాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇనాలి, ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ డేటాలో ఉన్న నెంబర్స్ అన్నింటినీ మనం ఏమంటా అని చెప్పాను, అబ్జర్వేషన్స్. సో ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫాల్ అండ్ పర్టికులర్ వాల్యూ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాం కదా, 1 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 6 1 6 వేస్తే 6 1 యాడ్ చేసేసినట్టే కదా, 6 1 యాడ్ చేస్తేనే కదా 6 వస్తుంది. అప్పుడు ఇక్కడ దీని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది, ఈజీ అవుతుంది కదా. సరే 2 ఎంతమంది వచ్చారో చూస్తాం. 2 ఎంత వచ్చారమ్మా, మాట్లాడతారు నేను చూస్తా, 1 2 3 4 5 6 అంటే 1 2 3 4 5 6 జస్ట్ లిజన్ అంటే చెప్పినప్పుడు నా మాట్లాడుకో. 3 వచ్చిన వాళ్ళు చూస్తా, ఇందులో 3 లేదు, ఇందులో 3 లేదు, ఇందులో 3 లేదు, 1 2 3 ఎస్ 3 వచ్చింది అంటే వీటిలన్నింటినీ ఏమంటారని చెప్పాను, ఫ్రీక్వెన్సీస్ అంటారు. నెక్స్ట్ 5 4 1 2 3 4 1 ఇందులో ఒక 1 ఉంది, ఇందులో ఒక 2 ఉంది, 3 4 5 6 ఒక ఆర్డర్లో ఇలా ఇలా వచ్చేసినాం, 5 వెళ్ళిపోయినా చూసారా, మనం కరెక్ట్గా వేయకపోవడం వస్తుంది, ఇంత పెద్దగా వేయకూడదు. 1 2 3 4 5 1 2 3 4 5 3 ఎన్ని వచ్చినాయి అనుకున్నాం, 1 2 3 ఇప్పుడు ఓకే అన్ని కరెక్ట్గా వస్తున్నాయా, 6 6 3 ఓకే క్లియర్. 4 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 9 1 2 3 4 5 జస్ట్ లిసన్, 9 అంటే ఇంకొక 4 రాసుకుంటాం, ఇక్కడ 9 వస్తుంది. 5 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 7 6 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమ్మా 5 ఉన్నారా, 1 2 3 4 5 7 వచ్చిన వాళ్ళు 2 అంటే ఇక్కడ 2 వస్తారు, 9 వచ్చిన వాళ్ళు 1 2 3 4 5 1 2 3 8 అయింది, ఇది 1 2 3 4 5 ఓకే సారీ సార్ ఎస్ ఎస్ 8 వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా, 1 2 3 4 5 6
1 6 కి అయ్యాయి కదా yes sir నెక్స్ట్ 9 2 1 2 3 4 2 2 ఓలి 2 వచ్చారా అంటే 2 10 వచ్చారా అన్నాను 1 2 3 4 4 సరే ఇది మీరు అందరూ చేసుకోగలుగుతారు ఎలా yes sir జస్ట్ లిసన్ సో ఇక్కడ 1 లో వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు 2 లో వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు 3 వచ్చిన వాళ్ళు 3 నే ఉన్నారు 4 వచ్చిన వాళ్ళు 9 ఉన్నారు 5 వచ్చిన వాళ్ళు 7 ఉన్నారు ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ దీని ఏమంటారు అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ సరే నాకు ఇలా కాదు ఇదే డేటాని గ్రూప్ గ్రూప్ల కింద తీసుకుంటాం ఎందుకు అలా తీసుకుంటారు కొంచెం 1 2 3 వచ్చిన వాళ్ళు అంటే వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్ మార్క్స్ ఉన్నాయి 1 2 3 వచ్చినాయి అంటే వాడికి మ్యాథ్స్ అర్థం కాకపోవచ్చు అది నేను చెప్పిన వాడికి అర్థం కాకపోవచ్చు వాడికే తీసుకునే కెపాసిటీ లేకపోవచ్చు అని చేత 1 2 3 ఒక గ్రూప్ కింద చేస్తాను ఇప్పుడు ఏం చేస్తాను 1 2 3 ఒక గ్రూప్ కింద చేస్తాను ఇదిగో దీని పేరే నేను క్లాస్ ఇంటర్వెల్స్ అని పెట్టుకున్నాను ఇదో క్లాస్ ఇంటర్వెల్ ఇదో క్లాస్ ఇంటర్వెల్ ఇదో క్లాస్ ఇంటర్వెల్ కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్ని ఒక్కొక్క గ్రూప్లో పెడితే దాన్ని ఏమనొచ్చు ఒక క్లాస్ అనొచ్చు క్లాస్లో పెట్టినప్పుడు 1 3 తీసుకున్నా కనుక 1ని లోవర్ బౌండరీ అంట సారీ లోవర్ లిమిట్ అంట 3ని అప్పర్ లిమిట్ అంట ఇది సెకండరీ పార్ట్ ఉంది ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అని మనం అనుకోవచ్చు ఏమి యూజ్ ఉందో కూడా చెప్తారు 1 వచ్చినాడు 3 వచ్చినాడు లోన్ ఎవడున్నాడు అని అందరినీ పట్టుకుంటాం 1 వచ్చిన 6 ఉన్నారు 2 వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు 3 వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు 6+2 మొత్తం ఎంతమంది ఉన్నారు 15 మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ ట్యాలీ మార్క్స్ మీకు తెలిసి ఎలా రాయాలి 15 అంటే 1 2 3 4 5 15 మెంబర్స్ వచ్చారు అంటే ఇక్కడ కేటగిరీ అని పెట్టాను అంటే ఐఎమ్ స్టడీయింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దేర్ మైండ్స్ వాళ్ళ మైండ్స్ ఎలా ఉన్నాయి నేను స్టడీ చేస్తాను అదే చెప్పాను ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్ ఫ్రమ్ ద డేటా స్టడీడ్ ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ అంటే 1 2 3 వచ్చినాయంటే కేటగిరీలో నేను అసలు అంటే నీట్ ఎక్స్ట్రా క్లాసెస్ అని రాసుకుంటాను అంతే కదా మరి వీళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ ఇస్తే నీట్ ఎక్స్ట్రా క్లాసెస్ ఈ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతాయి సరే 4 2 5 అంటే 4 ఉంది 5 ఉంది 4 2 5 తీసుకున్నాం 4 తీసుకుంటే 9 తీసుకుంటాను ఎంత అవుతుంది 16 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 ఎంతమంది ఉన్నారు సిక్స్టీన్ అంటే వీళ్ళు జస్ట్ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు అమ్మా అర్థమవుతుందా తర్వాత జస్ట్ వీళ్ళు ఏం రాయొచ్చమ్మా దీన్ని ఏమంటారు అమ్మా ఇక్కడ సో 6 to 10 వచ్చిన వాళ్ళని వెల్ అనుకుంటాను అంతే అంటే బాగా చదువుతాను వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంతమంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారు 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 ఎంతమంది ఉన్నారమ్మా 19 జస్ట్ లిసన్ టాలీ మార్క్స్ లో 15 1 2 3 4 వెరీ గుడ్ ఇట్లా అన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 50 వస్తుంది ఎందుకు 50 వస్తుంది అని చెప్తారు అబ్జర్వేషన్స్ 50 ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 50 వస్తాయి ఇవి యాడ్ చేసినా నీకు స్టాటిస్టిక్స్ లో దీన్ని మనము ఎన్ అంటాం క్యాపిటల్ ఎన్ అంటాం ఓకే అర్థమైందమ్మా దీన్ని ఎన్ సిగ్మా ఎఫ్ఐ అని కూడా అంటారు సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా ఎఫ్ఐ అండి ఏంటి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సరే మళ్ళీ చెప్తున్నా ఉంటారు నేను టోటల్గా మీకు ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ దిస్ ఈస్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ దీనివల్ల కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయి అంటే మ్యాథ్స్ క్యాల్కులేషన్స్లో కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయి ఇందులో మ్యాథ్స్ క్యాల్కులేషన్లో కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఎప్పుడైతే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కింద నేను రాయగలిగానో అప్పుడు నాకు స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ అర్థమవుతుంది వాళ్ళని నేను స్టడీ చేయగలుగుతున్నాను అరే 1 2 3 వచ్చిన వాళ్ళు ఉన్నారు 15 మెంబర్స్ ఉన్నారు అంటే 1/3 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్
అంటే నేను స్టడీ చేయగలను, వాళ్ళ గురించి నేను తెలుసుకోగలిగాను కదా, ఎనాలిసిస్ చేయగలను, దాన్నే స్టాటిస్టిక్స్ అంటున్నాం అంతే. ఇట్స్ క్లియర్ అన్నాను. ప్రతి దాన్ని మన ఇండియా ప్రాఫిట్స్ ఉన్నాయా లాస్ ఉన్నాయా దాన్ని కూడా కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి, చూసుకుంటారు దాన్ని బట్టి మన ప్రాఫిట్లో ఉన్నాం లాస్లో ఉన్నామని. సరే ఏమో చిన్న చిన్న నేర్చుకోవాలి ఫస్ట్. వీటిని చిన్న చిన్న గ్రూప్స్ కింద తయారు చేసాం చూసా, వాటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. దీంట్లో దీన్ని లోవర్ లిమిట్ అంటాము, దీన్ని మనము అప్పర్ లిమిట్ అంటాం. అంటే ప్లస్ త్రీ క్లాస్ ఇంటర్వెల్కి ఏముంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది, లోవర్ లిమిట్. దానికి కొంత హైట్ కూడా ఉంటుంది. 1, 2, 3 తీసుకున్నా కనుక ఇక్కడ హైట్ 3, ఇక్కడేమో హైట్ 2, ఇక్కడేమో హైట్ 6, 4, 6, 7, 8, 9, 10. ఇక్కడ దీని హైట్ 5, దీని హైట్ 3, దీని హైట్ 2, దీని హైట్ 3, దీని హైట్ 2, దీని హైట్ 5. ఇట్స్ క్లియర్ అన్న. అంటే హైట్ అనేది కూడా ఒకటి యూజ్ చేస్తాం మనము గ్రూప్డ్ వేకన్సీ డిస్టినేషన్ టేబుల్లో. లోవర్ లిమిట్ యూజ్ చేస్తాము, అప్పర్ లిమిట్స్ యూజ్ చేస్తాము, కొన్ని కొన్ని క్లాసెస్ కింద డివైడ్ చేస్తాము మన అవసరం పడి. ఇవి ఈక్వల్ హైట్స్ లేవు. మన నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్లో ఈక్వల్ హైట్స్ తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ 2 kinds. క్లాస్ ఇంటర్వెల్స్ 2 kinds. ఒకటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ అంటాము, ఒకటి ఇన్క్లూజివ్ ఇంటర్వెల్స్ అంటాం. ఇంకోటి ఏమంట, ఎక్స్క్లూజివ్ అంటాం, ఇంకోటి ఇన్క్లూజివ్. ఇవి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇది ఇక్కడ రిపీట్ కాదు, ఇది ఇక్కడ రిపీట్ కాదు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ వేరు, ఇవి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఇంక్లూజివ్ సారీ, ఇది ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇది ఇందులో ఇంక్లూజివ్ కాదు, ఇది ఇంక్లూజివ్ క్లాస్ కనుక దీని ఏమంటారు, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. మిగిలిన తర్వాత